హాయ్ ఫ్రెండ్స్, ఒక పాప ఊహించినటువంటి వ్యాధితో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఎలా అని అనుకుంటున్నారు పాపను కాపాడుకోవడానికి. అప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒక కంపెనీకి వస్తున్న లాభాలు ఉంటాయి కదా, లాభాలలో 2% ఖర్చు పెట్టాలి. సో దాని కింద నోవాటీస్ కంపెనీ, అది వచ్చేసి పెద్ద ఫార్మా కంపెనీ, ఔషధ రంగంలో ఉంది. ఇది వచ్చేసి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 16 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉందో జోల్జెస్మా, దానిని ఉచితంగా ఇస్తున్నారు, ఇచ్చేశారు ఆల్రెడీ. మన సికింద్రాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా మొత్తం నడిచింది, పాపను కూడా డిశ్చార్జ్ చేశారు. ఇంతకీ ఆ పాప వచ్చినటువంటి వ్యాధి ఏంటి, సమస్య ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అండ్ ఎవరికి వచ్చేది, ఎందుకు వచ్చేది, ఇవన్నీ కూడా సింపుల్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బాగా గుర్తుంటే మొన్న కోవిడ్ టైంలో లాక్డౌన్ పెట్టిన సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్రం రిక్వెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ పన్ను లేకుండా 6 కోట్ల రూపాయలు తగ్గించేశాడు. ఏం తగ్గలేదు, తగ్గించేలాగా చేశాడు. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం అదే ఇది. ఏంటిది? స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ 2, SMA. ఇందులో టైప్ 1, టైప్ 2 చాలా ప్రమాదకరమైనవి. ఈ టైప్ 1, టైప్ 2 ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వల్ల ఏమవుతుందంటే మెదడులో కండరాలు క్షీణిస్తాయి. ఓకే, దీనివల్ల పిల్లలు ముఖ్యంగా నడవలేరు, మాట్లాడలేరు, ఆహారం ఏదైతే ఉందో దానిని మింగలేరు, ఇటువంటి రకాలైనటువంటి మరికొన్ని సమస్యలు ప్రధానంగా ఇవి. మాట్లాడలేరు, నడవలేరు, పడుకోలేరు, ఆహారాన్ని వచ్చేసి ప్రాపర్ వేలో మింగలేరు. పడుకుంటారు, పడుకుంటే లెగవలేరు అన్నమాట. అది ఓకే. ఇది పిల్లలకి 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా కనిపిస్తుంది, కొంతమందికి ముందుగానే కనిపిస్తూ ఉండేది. రాజస్థాన్లో నూర్ ఫాతిమ అని చెప్పేసి 6 సంవత్సరాల అమ్మాయి గతంలో వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 లక్షల రూపాయలు సేకరించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6 కోట్ల రూపాయలు వచ్చేసి సాయం చేసింది. బట్ ఇంజెక్షన్ ఇన్ టైంలో అందాల్సిన సమయంలో రాకపోయేసరికి పాప చనిపోయింది. ఇక హైదరాబాద్లోనే అయాన్ గుప్త అనేటువంటి పర్సన్కి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వాళ్ళు 16 కోట్ల పైచిలుగా డబ్బును సేకరించారు. ఆ పిల్లడు కూడా బతికాడు. ఇప్పటివరకు 4 నలుగురికి ఈ రకమైనటువంటి వ్యాధి వస్తే దానికి మందులు దొరికినాయి, వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు, అండ్ ఇంకొకరు కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుందని అంటున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ప్రాంతం చెందినటువంటి రేగుపల్లి ఏరియాలో ప్రవీణ్ అండ్ స్టెల్లా అని చెప్పి దంపతులు ఉన్నారు. వారికి 23 నెలల పాప. ఆ 23 నెలల పాపకే ఈ ప్రస్తుతం సమస్య వచ్చింది, ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. దాంతో నోవాటీస్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 16 కోట్ల రూపాయలు విలువ చేసి ఆ ఇంజెక్షన్ని అందించడం జరిగింది. దాంతో సికింద్రాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ నడిచింది, అండ్ డిశ్చార్జ్ కూడా చేశారు. ఇక ఈ ఇంజెక్షన్లు ఎక్కడ దొరుకుతాయి, ఏది ఈ జోల్జెస్మా ఇంజెక్షన్లు ఎక్కడ దొరుకుతాయి, ఇవి వచ్చేసి అమెరికా నుంచి కానీ స్విట్జర్లాండ్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇక కేంద్రం వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ అండ్ జిఎస్టీ పన్నులు వచ్చేసి 6 కోట్ల రూపాయలు. ఓకే, 16 ప్లస్ 6 ఎంత, 22 కోట్ల రూపాయలు. అయితే కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో దీనికి కూడా పన్నులు కనుక ఇస్తే పోస్తారు జనాలు. అందుకే బాబు జిఎస్టీ అండ్ ఎక్సైజ్ ఏమి లేవు అయ్యా, వీటి మీద పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కదా, ఏం కాదు అయ్యా బాబు, వాడేసుకోండి, మేము పన్నులు ఏమేమి లే అన్నారు. ఇక ఇది ఎవరికి వచ్చింది అన్నప్పుడు దగ్గర బంధుత్వం ఉన్నటువంటి వారిలో పెళ్ళిళ్ళు అవుతాయి కదా వాళ్ళకి, మేనరకంతో పెళ్ళిళ్ళు చేసుకుంటే చూసినా వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి పుట్టే పిల్లలకి. ఇది చిన్నప్పుడుగానే మనకు బయటపడింది. పిల్లలు మెడ సరిగా నిలబెట్టలేకపోతూ ఉన్నా, మనుషులు సరిగా కూర్చోలేకపోతూ ఉన్నా, పిల్లలు నిలబడలేకపోతూ ఉన్నా, కొంచెం తేడా కనుక బిహేవ్ చేస్తున్నట్టుగా మనకు ఉన్నా, అప్పుడు డౌట్ వచ్చి మీకు ఏమైనా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి ఇది స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీనా కాదనేది తెలుస్తారు. అది కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఈ అత్యంత ఖరీదైనటువంటి ఈ జోల్జెస్మా ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆ పాప సేఫ్గా ఉంది. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వచ్చేసి నోవాటీస్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది, యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.